హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 20,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అని తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మా ఛానల్ ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా మీరే వీడియో అనేది వాచ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఏంటి అంటే కనుక పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. మీరు ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కూడా స్టార్ట్ చేయొచ్చు, అలాగే భారీ ఎత్తునగా కూడా వ్యాపారాన్ని అనేది ప్రారంభించవచ్చు. మొట్టమొదటిగా ఈ పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కి మనకి కావాల్సినటువంటి మిషనరీ అయితే ఏంటి, అలాగే రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు, బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదనమాట. మొట్టమొదటిగా ఈ పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి మాన్యువల్ మిషనరీ, అలాగే 2వది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ పేపర్ మేకింగ్ మిషన్ అంటారు, అలాగే 3వది వచ్చేసి ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అన్నమాట. ఈ 3 రకాలైనటువంటి మిషన్ ని మీకు కళ్యాణి పేపర్ ప్రొడక్ట్స్ కంపెనీ వాళ్ళు మీకు మిషనరీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ మిషనరీ అనేది డైరెక్ట్ గా మీకు డోర్ స్టెప్ సర్వీస్ అనేది చేస్తారు, అలాగే మిషనరీ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడే టోటల్ గా మీకు మిషనరీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే నేర్పించడం జరుగుతుంది. అంటే మీ దగ్గర ప్రొడక్షన్ అనేది చేయించినంత వరకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. కాబట్టి కంపెనీ సైడ్ నుంచి మీకు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క సపోర్ట్ అనేది కంపెనీ వాళ్ళే మీకు ఇస్తారనమాట. ఈ మిషనరీస్ కానివ్వండి, అలాగే రా మెటీరియల్ కూడా కంప్లీట్ గా కళ్యాణి పేపర్ ప్రొడక్ట్స్ వల్లే మీకు సప్లై అనేది చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మనకి మిషనరీకి అయ్యేటటువంటి ఖర్చు ఎంతో చూద్దాము. మనకి మాన్యువల్ మిషనరీ అయితే కనుక మనకి మినిమం వచ్చేసి 25,000 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, అలాగే సెమీ ఆటోమేటిక్ మిషనరీ అయితే కనుక మీకు మినిమం కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయలు అనేది పడుతుంది అనమాట. మాన్యువల్ మిషనరీ వచ్చేసి మీరు ఇంటి దగ్గర నుంచి అయినా కూడా స్టార్ట్ చేయవచ్చు, అలాగే సెమీ ఆటోమేటిక్ అయితే కనుక 65,000 రూపీస్ అనేది పడుతుంది. మీకు కావాల్సినటువంటి స్పేస్ వచ్చేసి 1,000 స్క్వేర్ ఫీట్స్ అనేది సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మిషనరీ ఏర్పాటు చేసుకోవడానికి కానీ, అలాగే రా మెటీరియల్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ, ఫినిష్డ్ గూడ్స్ అంటే పేపర్ ప్లేట్స్ తయారైన తర్వాత వాటిని స్టాక్ అనేది ఉంచుకోవడానికి కానీ కంప్లీట్ గా మనకి 1,000 స్క్వేర్ ఫీట్స్ అనేది సరిపోతుంది అనమాట. అలాగే మనకి కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి 15,000 రూపీస్ అవుతుంది అనమాట. ఓవరాల్ గా మనకి మొట్టమొదటిగా అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 80,000 రూపీస్ అనేది అవుతుంది అనమాట. మనకి ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ లో 8 అవర్స్ పర్ డే కనుక మిషనరీ కనుక రన్ అయితే మనకి అప్రాక్సిమేట్లీగా 8,000 పేపర్ ప్లేట్స్ అనేది తయారవుతాయి అనమాట. ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే కనుక ఒక పేపర్ ప్లేట్ తయారవడానికి మనకి 1 రూపీ 15 పైస్ అనేది మనకి తయారవుతుంది అనమాట. మనము హోల్సేల్ ప్రైస్ లో 1 రూపీ 30 పైస్ కి కనుక సేల్ చేస్తే ఒక పేపర్ ప్లేట్ మీద మనకి 15 పైస్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీగా 31,200 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ పేపర్ ప్లేట్స్ తయారయ్యేటప్పుడు వేస్టేజ్ అనేది జరుగుతుంది. క్రాఫ్ట్ మీద మనకి ప్రాఫిట్ వచ్చేసి 12,480 రూపీస్ అనేది, ఓవరాల్ గా 43,680 రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనము ఎక్స్పెన్సెస్ తీసేయాలన్నమాట. మాన్యువల్ గా వర్క్ చేసేటటువంటి లేబర్స్ వాళ్ళకి అయ్యే ఖర్చు, అలాగే ఎలక్ట్రిసిటీకి అయ్యేటటువంటి ఖర్చు, ఇంకా మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ మనకి 23,000 రూపాయలు అనేది అవుతుంది అనమాట. అంటే ఓవరాల్ గా మనకి నెట్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే మనకి వచ్చినటువంటి మొత్తం ప్రాఫిట్ అలాగే మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ తీసివేయాలన్నమాట. మనకి వచ్చినటువంటి మొత్తం ప్రాఫిట్ వచ్చేసి 43,680 రూపాయలు అనమాట. మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 23,000 రూపీస్ మనం తీసివేస్తే మనకి నిగరంగా వచ్చేటటువంటి నెట్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది అంటే కనుక 20,680 రూపీస్. ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి మిషనరీ వచ్చేసి కళ్యాణి పేపర్ ప్రొడక్ట్స్ హైదరాబాద్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఓవరాల్ గా కళ్యాణి పేపర్ ప్రొడక్ట్స్ వాళ్ళే మీకు సప్లై అనేది చేస్తారనమాట. మీకు కళ్యాణి పేపర్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్, కంపెనీ యొక్క మెయిల్ ఐడి, అలాగే వెబ్సైట్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసింది. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే కనుక మన వెబ్సైట్ లోకి వెళ్తే కనుక మీకు ఇంకా పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి అనమాట. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి, కంపెనీకి సంబంధించినటువంటి
అంటే మీరు పేపర్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని అనుకుంటున్నారు కదా, డైరెక్ట్ గా కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మిషనరీ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, ఎంత క్వాలిటీతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, బిజినెస్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్ గా కళ్యాణి పేపర్ ప్రొడక్ట్స్ వాళ్ళని సంప్రదించి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. పూర్తిగా సపోర్ట్ అనేది ఇస్తారు. మీకు మిషనరీ సప్లై చేయడానికి కానీ, రా మెటీరియల్ సప్లై చేయడానికి కానీ కంపెనీ పూర్తిగా సపోర్టింగ్ అనేది ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మరొక వీడియో తయారు చేయడానికి నాకు బూస్ట్ అప్ అన్నమాట. సో ఖచ్చితంగా లైక్స్ అనేది కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్. యువర్ శశి.